హై గైజ్ వెల్కమ్ టు సాయి టెక్నాలజీ గైస్ మీరు సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు జనరల్గా అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా విండోస్ టెన్ అయినా సెవెన్ అయినా లెవెన్ అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి ఉంటారు మీరు బూటబుల్ పెన్ డ్రైవ్ ఆర్ డివిడి ఇన్సర్ట్ చేసి ఫార్మేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో మీరు ఫార్మేట్ చేశాక విండోస్ కాంట్ బి ఇన్స్టాల్డ్ ఆన్ డ్రైవ్ జీరో పార్టీషన్ త్రీ అని వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళలేరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోతే విండోస్ ఇన్స్టాల్ అవ్వదు ఇన్స్టాల్ అవ్వకపోతే మీరు అది యూస్ చేయలేరు సో చూడండి ఇక్కడ మీరు ద సెలెక్టెడ్ డిస్కీజ్ ఆఫ్ జీపీటీ పార్టీషన్ ఉంది సో ఎప్పుడైతే మనం విండోస్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో ఆ పార్టీషన్ అయితే జీపీటీ పార్టీషన్ అయ్యి ఉండాలి ఎంబీఆర్ పార్టీషన్ అయితే అవ్వకూడదు ఈ రీజన్ వల్ల మీరు విండోస్ అయితే ఇన్స్టాల్ చేయడం అవ్వదు సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే జనరల్గా చాలామంది షిఫ్ట్ ప్లస్ ఎఫ్ట్ అని క్లిక్ చేసి కొమాండ్ ప్రాప్ట్ వస్తుంది కొమంట్ ప్రాప్ట్ డిస్క్ పార్ట్ అని టైప్ చేసి నెక్స్ట్ సెలెక్ట్ డిస్క్ అని టైప్ చేసి ఇలా ఫోర్ ఫైవ్ కమెంట్స్ వాడి మొత్తం హార్డ్ డిస్క్ని అయితే క్లియర్ చేస్తాం మొత్తం ఫార్మాట్ అయితే చేస్తాం మొత్తం ఓన్లీ సీలోనే కాకుండా మొత్తం డేటా అంతా డిలీట్ చేస్తాం సో ఇలా కాకుండా డేటా ఏం లూజ్ అవ్వకుండా ఓన్లీ సీనే ఎలా ఫార్మాట్ చేయాలో చూద్దాం సో దీనికోసం మీరు సిస్టంలో ఉన్న బయోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి బయోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఈ సెట్టింగ్స్ ఒక్కొక్క పీసీకి అలా ఉంటుంది నాకు ఇక్కడ బయోస్ ఫీచర్స్ అని ఉంది మీకు బూట్ ఆప్షన్స్ అని ఉండొచ్చు సో ఫస్ట్ అయితే మీరు సెక్యూర్ బూట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో వెతకండి సో ఇదైతే ఖచ్చితంగా అన్ని అన్ని పీసీల్లో ఉంటుంది అది మీరు ఫస్ట్ సెట్ చేయండి అది ఎక్కడుందో సెట్ చేసి అది డిసేబుల్ అయితే చేయండి ఫస్ట్ ఇది ఖచ్చితంగా డిసేబుల్ చేయాలి సో ఫస్ట్ సెక్యూర్ బూట్ డిసేబుల్ చేయండి నెక్స్ట్ బూట్ మోడ్ సెలెక్షన్ అని ఉంది కదా ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి యూఈఎఫ్ఐ అండ్ లెగేసీ అని ఉంటే అది క్లియర్ చేసి ఓన్లీ యూఈఎఫ్ఐ సెలెక్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ మీకు లెగసీ ఓన్లీ యూఎఫ్ఐ ఓన్లీ ఉంది కదా యూఎఫ్ఐ ఓన్లీ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేశాక చేంజెస్ అయితే సేవ్ చేయండి సెవెన్ ఎగ్జిట్లోకి వెళ్ళి అండ్ ఎగ్జిట్ సెటప్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి సేవ్ కాన్ఫిగరేషన్ దగ్గర ఎస్ పైన క్లిక్ చేయండి ఇది చేశాక మీ బూటేబుల్ ఆర్ బూటేబుల్ డీవీడీ అయితే ఇన్సర్ట్ చేయండి చేసి సిస్టమ్ ఆన్ చేయండి ఎఫ్ట్ బూట్ మెయిన్ అని ఉంది కదా నేను ఎఫ్ట్ క్లిక్ చేస్తున్నాను సో నేను విండోస్ టెన్ డీవీడీ అయితే ఎన్సెట్ చేశాను ఇప్పుడు డీవీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం సో అక్కడ మీరు డివిడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రెస్ ఎనీ కీ టు బూట్ చేవిడీ అని అడుగుతుంది సో ఎనీ కీ అయితే ప్రెస్ చేయాలి ప్రెస్ చేశాక మీకు ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో మీకు ఈ విధంగా వచ్చింది కదా సో నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేద్దాం అండ్ ఇన్స్టాల్ నౌపై క్లిక్ చేద్దాం ఇక్కడ మీకు సెటప్ స్టార్టింగ్ అని ఉంది కదా నెక్స్ట్ ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ పాయిన్ క్లిక్ చేయాలి అండ్ మనకి ఏది కావాలో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం ఆపరేటింగ్ సిస్టమ్ని నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ డిస్క్ అడుగుతుంది కదా దేంట్లో ఇన్స్టాల్ చేయాలని అండ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి అండ్ కస్టమ్ ఇన్స్టాలేషన్ పాయింట్ క్లిక్ చేయండి ఇప్పుడు సేమ్ అదే పార్టీషన్ త్రీని ఫార్మాట్ పైన క్లిక్ చేద్దాం ఫార్మాట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ నెక్స్ట్ అయిన ఆప్షన్ చూపిస్తుంది ఈ ఆప్షన్స్ అన్ని బయోస్ సెట్టింగ్స్లో చేంజ్ చేయకుండా మనం ముందు చేసినప్పుడు మనకు అక్కడ విండోస్ కెనాట్ బి ఇన్స్టాల్డ్ ఆన్ డ్రైవ్ జీరో పార్టీషన్ త్రీ అయితే వచ్చింది ఇప్పుడైతే అలా రావట్లేదు నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అయ్యింది ఇలా నేను చెప్పినట్టుగా ఇన్స్టాల్ చేసినట్లయితే మీరు మీ డిస్క్లో ఉన్న ఏ డేటా కూడా లూజ్ అవ్వరు మొత్తం మీ డేటా అయితే సేఫ్గా ఉంటుంది ఓన్లీ సీలో ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ సీలో ఉన్న డేటా మాత్రమే మీరు లూజ్ అవుతారు మిగతా డేటా అంతా సేఫ్గా ఉంటుంది గైస్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం డెస్క్ టాప్ను అయితే చూద్దాం ఇలా మీరు మొత్తం డిస్క్ మొత్తం ఫార్మర్ట్ చేయకుండా ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్